ఇంత పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారందరికీ స్వాగతం పలుకుతూ మన యొక్క భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని ముందు ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, వారి సహచరులు, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలో రాణా ప్రతాప్ రెడ్డి గారు, నర్సంపేట టౌన్ కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి భారతీయ బీఆర్ఎస్ నాయకులు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. రాబోయే కాలంలో చిన్న గ్రామం నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ నగరం వరకు వచ్చే ఎన్నికల్లో మోడీ గారికే ఓటు వేయాలి. ఈ దేశం సురక్షంగా సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటే మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలి. కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు. గతంలో వేరు వేరు పార్టీలకు ఓట్లేయొచ్చుగాక, కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు మాత్రం కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తాం, మోడీ గారికి అండగా ఉండేటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఇంతకుముందు ఆదిలాబాద్ అడిగిన ఏం సంగతి అంటే, ఇంకేముంది సారు, రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయే పార్టీ, అది నిలిచే పార్టీ కాదు. దాని సంగతి ఏందో పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ మా రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే, మళ్ళీ సర్పంచ్గా ఎంపీటీసీగా జడ్పీటీసీగా గెలవాలంటే, రేపు ఎంపీపీలుగా జడ్పీ చైర్మన్గా కావాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే సరి అయిన వేదిక అని చెప్పి మేము నమ్ముతున్నాం. అందుకని ఈరోజు పార్టీలు జాయిన్ అవుతున్నామని చెప్పినప్పుడు అంటే నర్సంపేటలు కూడా మీరు మేమన్నాం మాది అంతా ఫారెస్ట్ ఏరియా కదా అంటే వాళ్ళు అన్నారు ఫారెస్ట్ లేదు బీరెస్ట్ లేదు సార్, ఎక్కడ పోయినా కూడా ఒకటే అంటున్నారు. ఇక ఉండే పార్టీలు రెండే, ఒకటి భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ కొన్ని కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మనం ఓట్లు వేసామంటున్నారు, ఇక ఓట్లు వేసేది భారతీయ జనతా పార్టీ అనే భావన స్పష్టంగా కనబడుతుందని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తమా సస్తమా అనే పద్ధతిలో అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ఆ హామీల అమలేందో ఇప్పుడేమీ మాట్లాడకపోవచ్చు. కానీ నేను పాత 5 సంవత్సరాల కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశాను కాబట్టి దాని లెక్కలేందో పత్రాలేందో మొత్తం తెలుసు నాకు. ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రకల్పాలు పలికాడు. ఇది లెక్కనా? ఇది ధనిక రాష్ట్రం, దళిత బంధు ప్రకటించిన నాడు 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తీర్తా అని చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాడు, 1 సంవత్సరం ఏకకాలంలో రైతులను మాఫీ చేస్తానని చెప్పిండు. సంపద కొనలేదని చెప్పిండు, రాజకీయ దెబ్బలకు కొదవ అని చెప్పిండు. కానీ ఏ ఒక్క హామీ కూడా నడమని కాలే. అంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, దేశంలో సత్తా ఉన్న ముఖ్యమంత్రి అంటే సాధ్యం కాలే. మరి వీళ్ళు ఏకకాలంలో రైతులను మాఫీ చేస్తా అని చెప్పిండ్రు. అంతేకాదు అనేక రకాల హామీలు ఇచ్చిండు. హామీలు నాకు తెలిసి అవి పేరుకు 6 హామీలు కానీ 100ల సంఖ్యలో హామీలు ఉన్నాయి. ఆ హామీల సంగతి ఏందో, దాని కథ ఏందో రాబోయే కాలంలో తప్పకుండా తెలుస్తుంది. ఇప్పటికే ప్రజలు అనుకుంటుంట, అరే ఉత్త చిత్రం ఉన్నట్టుంది కదా, ఏమి లేనట్టుంది కదా, ఇది అయితేదా పోతుందా అనే భావన ఉందట. తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది, ఇవి అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే మోడీ గారి నాయకత్వంలోనే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే
సాధ్యమని చెప్పే భావన వస్తా ఉంది. తప్పకుండా రాబోయే చరిత్ర భారతీయ జనతా పార్టీకి మాత్రమే, రాబోయే రేపు హోదాలు రేపు గెలుపు భారతీయ జనతా పార్టీకి మాత్రమే. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో 15% ఓట్లతో 8 సీట్లు గెలుచుకొని 19 సీట్లలో 2వ స్థానం సంపాదించుకొని రేపటి భవిష్యత్ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం పునాది వేసుకున్నాం. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే భావన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామాలలో గొప్పగా పనిచేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపులో గొప్పగా భాగం పంచుకోవాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మొన్నటి వరకు మన యొక్క సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన యొక్క జగన్నాథన్ గారు భారతీయ